మీరు ఏమన్నా అసలు నాకు ఏ పిచ్చి లేదు, పిచ్చి లేకుండా పిచ్చిదని చేస్తారు. ఆస్తమా ఉంది నాకు, రాత్రిపూట దగ్గు వస్తుంది. తర్వాత నేను ఆస్తోపరసిస్ పేషెంట్ని. ఆస్తోపరసిస్ అంటే వేటికి నా బోన్, నా వేటికి నా బోన్స్ ఇరిగిపోతాయి, కాల్షియం లేదు, జీరో. అయితే డాక్టర్ అరుణ్ కుమార్ యూసఫ్గూడలో వాళ్ళు ఏం చెప్పారంటే వాకర్ పట్టుకొని నడవమ్మన్నారు. నేనే సిగ్గుపోతుందని చెప్పేసి నేను అలా నడుచుకుంటూ పోతాను స్టైల్గా, అదనమాట. సో ఫైనల్గా ఏదైనా చెప్పాలనుకుంటున్నారా మీకు, ఎవరైనా సాయం చేయాలన్నా, మీకు ఏదైనా క్యారెక్టర్ కావాలన్నా, క్యారెక్టర్ ఏదైనా మూవీస్లో? ఫైనల్గా నేను కొన్ని చెప్తాను. కేసీఆర్ గారు నేను చాలాసార్లు కలవడానికి ప్రయత్నించానండి. కేసీఆర్ గారు కలవలేదు, నన్ను లోపల పంపించలేదు వాచ్మెన్స్. కాబట్టి కేసీఆర్ గారు నాకు ఉండడానికి ప్లేస్ ఇవ్వండి, మీకు కాలు మొక్కి కోరుతున్నాను. మళ్ళీ తర్వాత నేను పావలా శ్యామ్లా ఆర్టిస్ట్కి మీరు పెన్షన్ నెల నెలలు ఇచ్చారా, అలాగ నాకు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను నేను. తర్వాత నేను సినిమా వాళ్ళందరూ మంచి వాళ్ళండి, నాకు వేషం ఇవ్వడానికి ట్రై చేయండి. ముసలిదాన్ని అయిపోయిన చచ్చేలోగైనా నన్ను కెమెరా ముందుకు తీసుకెళ్ళండి, ఇదే కోరుతున్నానమ్మా. మా నాన్న మంచోడు, చనిపోయిన నాన్న మంచోడు, చనిపోయిన అమ్మ మంచిది, చనిపోయిన నా పెద్దమ్ముడు మంచోడు, తమ్ముడు, తమ్ముడు భార్య కొడుకులు మంచోళ్ళండి. మమ్మల్ని విలన్స్గా ఈ ముగ్గుల్ని జనాల్ని హీరోలుగా రాస్తున్నాడు, అది ఆ ఎండమూరి వీరందన్నది కక్ష. మాకు ప్లేస్ లేదు ఉండడానికి, జాబులు ఇవ్వరు, మనుషులుగా చూడరు, దేశాలు రాసుకునే వస్తువులు. దేశాలం కాదండి మేము, మనుషులు అందరిలాగే. సో చిరంజీవి గారితో యాక్ట్ చేశారు కదా, ఆయనతో మీరు యాక్ట్ చేసినప్పుడు అప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటే, ఆ కాలంలో ఎలా ఉండేవాళ్ళు ఆయన? అంటే చిరంజీవి గారితో నేను సిస్టర్గా చేశాను మొండికెట్టన్ సినిమాలో. అంటే చిరంజీవి గారు చాలా మంచిగా మాట్లాడతారు. ఆయన మేకప్ నాది కూడా అబ్జర్వ్ చేసేవారు, అమ్మాయికి మేకప్ సరిగ్గా చేయండి అని చెప్పేవారు, యాక్టింగ్ కూడా చెప్పేవారు. చాలా మంచి మనిషి చిరంజీవి గారు. చిరంజీవి గారు ఎంతోమందికి హెల్ప్ చేశారు, అలాగే నాకు హెల్ప్ చేస్తారు అని నాకు ఒక కళ అది నిజమవుతుందో నాకు తెలియదు. కానీ వారికి నా గురించి నిజం తెలీదు. చిరంజీవి గారికి వాళ్ళకి తెలియదు కదా నిజం, అసలు నేను ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు. ఓకే, కానీ చిరంజీవి గారు చాలా మంచివారు. రాజశేఖర్ గారితో కూడా మీరు యాక్ట్ చేశారు కదా? రాజశేఖర్ గారితో చేశాను. ఎలా అనిపించింది ఆయనతో చేసి? ఆయన ఎలాంటి వారు? మంచి ఆయన అండి రాజశేఖర్ గారు, మంచి ఆయన. అది దొరబిడ్డ సినిమాలో నా చిన్న తమ్ముడు చేశాడు చైల్డ్ ఆర్టిస్ట్ గా. మా తమ్ముడికి క్యాడ్బరీ చాక్లెట్ ఇచ్చి చేపించుకునేవారు అనమాట. వేమన చరిత్రలో కూడా నా తమ్ముడు చైల్డ్ ఆర్టిస్ట్ గా చేశాడు. నాకే వేషాలు రానియడం లేదు, నా తమ్ముడికి ఏమొస్తుంది అదనమాట. రాజశేఖర్ గారు చాలా మంచివారు, చాలా వాళ్ళు అసలు నవ్విస్తూ ఉండేవారు అనమాట. రాధిక గారిని కానీ మమ్మల్ని అందరు చాలా బాగా నవ్విస్తారు. అసలు వర్షం పడుతుంది, ఒకసారి వర్షం పడుతుంటే ఫైట్ సీన్ అనమాట. అంటే కరెంటు కెమెరాలు వైర్లు షాక్లు కొడుతుంటున్నాయి అనమాట, షాక్ కొడుతుండేది. దాంట్లో అయినా కూడా చిరంజీవి గారు ఏం కాదు నాకు అని ఫైట్ సీన్ చేసేవారు అనమాట. అయితే మాకంతా చాలా ఆశ్చర్యంగా ఉండేది. అంటే ఆయన వర్క్లో అంత అంత బాగా చేసేవారు అనమాట. ఇంకా సాంగ్ వస్తే సాంగ్లో ఆయన డాన్స్ మాస్టరు చెప్తే ఎంత బాగా చేసేవారు, అంత బాగా చేసేవారు అనమాట. అసలు నిజంగా నువ్వు చిరంజీవి గారితో చేయడం నా అదృష్టంగా నేను భావిస్తాను. చిరంజీవి గారు చాలా మంచివారు అనమాట. అసలు యాక్టింగ్ రాకుండా కూడా ఆయన యాక్టింగ్ చెప్పిస్తారు, అంత మంచివారు. అమ్మ ఇలా చేయి, ఇలా చేయి, అటు చూస్తే నీకు కెమెరా కనిపించదు, నువ్వు ఇటు ఇటు చూడాలి అని చెప్పడం అనమాట. అంటే ఆయన సెట్లో ఆయన చేస్తున్న కూడా పక్క వాళ్ళని కూడా గమనిస్తారు, వీళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, వీళ్ళు మేకప్ బాగుందా, వీళ్ళు ఎలాగా అనమాట. అంత మంచి ఆయన, చాలా మంచి ఆయన అనమాట. చాలా గొప్ప వ్యక్తి. ఆ చిరంజీవి గారితో చేయడం చాలా అదృష్టం అండి నాది. సినిమా వాళ్ళందరూ మంచి లైఫ్ ఇచ్చారు. మోహన్ బాబు గారితో చేశాను. మోహన్ బాబు గారితో కూడా చేశారా? మోహన్ బాబు గారు సొంత సినిమా వీరప్రతాప్ చేశాను. వీరప్రతాప్ అనుకుంటా, వీరప్రతాప్. దాంట్లో వచ్చేసి నేను చనిపోతాను, పల్లెటూరులో ఒక అమ్మాయిని నన్ను రేప్ చేసి చంపేస్తాను. నేను అప్పుడన్నీ రేప్ సినిమాలు బాగా చేశాను. ఆ కథలైన నా మీద వేశారు కానీ, అయితే చంపేస్తే ఇంకా నన్ను అలా పట్టుకొని ఉండాలి. ఏంటంటే ఆ సీన్ ఒక 2 డేస్ ఉంటుంది, అలా పట్టుకొని ఉండేది. నేను చాలా లావు ఉండేదాన్ని చిన్నప్పుడు. పాపం మోహన్ బాబు గారు అలా పట్టుకొని ఎత్తుకొని చేశారు మొత్తం. మళ్ళీ ఆయనది తాతినేని రామారావు గారు ఒక సినిమా చేశారు, దాంట్లో మోహన్ బాబు గారు సిస్టర్గానే చేశాను. అప్పుడు పూర్వకాలం అలా మెట్లు ఉండేవి కదా, పూర్వకాలం కాదు మామూలుగా చెప్తాను, మెట్లు ఉంటాయి కదా ఇంట్లోనే అలాగా. ఆ ఇంటి నుంచి మోహన్ బాబు గారు నన్ను ఎత్తుకొని కింది దాకా తీసుకురావాలి.
నేను చాలా బరువు ఉండేదాని అనమాట. ఆయన ఆ మెట్లన్నీ ఎత్తుకొని తీసుకొచ్చారు, రెండు మూడు షార్ట్ షార్ట్లు అయినా అలానే తీసుకొచ్చారు అనమాట. ఎలా మాట్లాడేవాళ్ళు మీరు? చాలా మంచిదండి మోహన్ బాబు గారు, చాలా మంచి ఆయన. మోహన్ బాబు గారు బాగా మాట్లాడేవాళ్ళ? చాలా బాగా మాట్లాడతారు. ఆయన తోటి ఆర్టిస్టులతో కూడా చాలా బాగా మాట్లాడతారు. ఆయన సొంత సినిమా అని వీరప్రతాప్ లో చేశాను నేను. ఓకే, ఎన్ని మూవీస్ లో చేశారు ఆయనతో కలిసి? మోహన్ బాబు గారితో 3 సినిమాలు చేశాను అనుకుంటా. ఒకటి వీరప్రతాప్, ప్రతాప్ వీరప్రతాప్ ఆయన సొంత సినిమా, విఠలాచారి గారు డైరెక్షన్. ఇంకోటి వచ్చేసి ఆడపులిలో మోహన్ బాబు గారు జయసిద్ధి గారి హస్బెండ్. ఓకే, కానీ మాకు కాంబినేషన్ ఉండదు ఆడపులి సినిమాలో. మళ్ళీ ఆ తర్వాత తాతినేని రామారావు గారి సినిమా, పేరు నేను ఐడెంటిఫై చేయలేకపోతున్నాను. తాతినేని రామారావు సినిమాలో నేను కూడా చచ్చిపోతుంది అందులో. ఓకే, ఆ సినిమా మోహన్ బాబు గారితో 3 సినిమాలు చేశాను మోహన్ బాబు గారితో. జయసుధ గారి సిస్టర్గా చేశాను నేను. దాంట్లో నన్ను రేప్ చేసి చంపేస్తారు. రేప్ చేసి చంపేస్తే జయసుధ గారు నా గురించి పోరాడతారు, నా సిస్టర్ని అలా చేశారే అని చెప్పి చాలా పోరాడతారనమాట. ఆ విధంగా జయసుధ సిస్టర్గా చేశాను. చాలా మంచి ఆమె, అసలు నా చెల్లిలాగే ఉంది ఈమె అనేవారు అనమాట కోడి రామకృష్ణ గారు, జయసుధ గారు. తర్వాత జయప్రద గారిది చేశాను. జయప్రద గారి సిస్టర్ రాఖీ సినిమా చేశాను. ఆమె సొంత సినిమా అది. రాఖీ ఏంటి, ఈ రాఖీ కాదు, ఎన్టీ రామ్ రాఖీ కాదు, ఆ రాఖీ పాత రాఖీ. ఆ రాఖీలో జయప్రద గారు ముక్కు పుడక కుట్టించుకుంటానంటే వద్దనేవాళ్ళు, వద్దు పద్మ ముక్కు పుడక వద్దు 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 అనేవారు. అంటే ఇంక నేను ఇంతవరకు కుట్టించుకోలేదు, ఇప్పుడు ముక్కు పుడకు లేదే అని బాధ పడుతున్నాను. జయప్రద గారు చాలా మంచివారు, వాళ్ళ బ్రదర్స్ కూడా చాలా మంచివారు. సొంత సినిమా పిసి రెడ్డి గారి డైరెక్షన్. ఇంకా తర్వాత శ్రీదేవి గారు, శ్రీదేవి గారితో నేను కంచుకావటి సినిమా చేశాను. చాలా మంచి ఆమె. ఒక గుర్రం ఉంటుందన్నమాట, ఆ గుర్రం షార్ట్ అనమాట. గిరిబాబు గారు, నేను, శ్రీదేవి గారు, కృష్ణ గారు, మేము కృష్ణ గారు దాంట్లో కంచుకావళ్ళ సినిమాలో గుర్రం ఎక్కి వెళ్తూ ఉంటాం అదనమాట. అయితే ఈ గుర్రాలు వచ్చేసి శ్రీదేవికి కానీ గురుబాబు గారు కానీ కృష్ణ గారు మంచిగా చేసుకున్నారు, నాకు తెలీదు. నన్ను తీసుకెళ్ళి హఠావిడిగా కూర్చోబెట్టేశారు. అది తీసుకొని వెళ్ళి కొంచెం దూరం వెళ్ళగాని దులిపేసి కింద పడేసింది. నన్ను మొత్తం కింద పడిపోయాను, మొహం అంతా భూమికి తగిలి పచ్చడైపోయింది. హాస్పిటల్లో పడ్డాను అనమాట. అప్పుడు శ్రీదేవి గారు చాలా కోపడ్డారు అందరినీ. ఆమె చిన్నమ్మాయి, అప్పుడు నాకు 14 ఇయర్స్ ఉంటాయి అంతే. ఆమె చిన్నమ్మాయి కదా, గుర్రానికి గడ్డి పెట్టడం కనీసం అలవాటు కూడా చేయలేదు, ఆమె ఏమో అలా పడేసింది అని చెప్పేసి చాలా బాధపడ్డారు. చాలా మంచి ఆమె పాపం చనిపోయింది. నేను అనుకుంటాను శ్రీదేవి గారు చనిపోయారు, నాకు చావు వచ్చినా బాగుండు, ఈ జీవితం ఇంకా లీడ్ చేయాలా ఈ విధంగా అని అనమాట. మన సినిమా హీరోలందరూ చాలా మంచివారు, కానీ బట్ నా గురించి తెలియదు. ఇప్పుడంతా చిన్నపిల్లలు కదా, వాళ్ళకి నా గురించి తెలియదు, తెలిస్తే కదా వాళ్ళు ఏమైనా చేయడానికి. సాయి చంద్ గారు హీరో, ఇప్పుడు ఏదో పెద్ద వేషం వేస్తున్నారు కదా ఆయన. నేను విముక్తి కోసం సినిమాలో హీరో హీరోయిన్గా చేసాం మేము. చేస్తే మేము జనాలు కలిసిపోయేవాళ్ళం, నాకు మేకప్ లేదు ఆయనకి మేకప్ లేదనమాట. జనాలు ఏ ఈమె కూడా కూలామిరా, ఈమె కూడా కూలామిదే అని అనేవారు అంట మమ్మల్ని, ఆ విధంగా చెప్పేవారు. ఇంకా అందరికేశ్వరి సినిమాలో నేను విజయచంద్ర గారి భార్యగా చేశాను. అది కరుణామయుడు అది చేశారు కదా, కరుణామయుడు సినిమా చేశారే విజయచంద్ర గారు, ఆయన భార్యగా చేశాను. యాక్చువల్గా దాంట్లో 100 మందిని చూశారు. ఇంకా నన్ను లాస్ట్లో బుక్ చేశారు. ఎందుకంటే బుక్ చేశారు అని అంటే ఆ యొక్క విజయచంద్ర గారు ఉన్న వాళ్ళ తాత ఏదో రిలేషనే ఆయన, ఆంధ్రకేసరి టంగుటూరి వీరేశలింగ పంతులు గారు, ఆయన ఓన్ భార్య నాలాగే ఉంది అనమాట. అయితే ఆంధ్రకేశ్వర షూటింగ్ జరిగినప్పుడు మేము కాకినాడ అనుకుంటా, కాకినాడైనా కాకినాడకే వెళ్ళాము. అక్కడ వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ ఫోటో చూపించారు, అంటే పూర్వకాలం ఆంధ్రకేసరి విజయ ఎలా ఉన్నారు, టంగుటూరు వీరేశమంతులు గారు ఆయన వైఫ్ ఎలా ఉంది అంటే గోసి పూసి కట్టుకొని చేయాలన్నమాట సినిమా. ఓకే, అయితే అది చూపించారు. చూపిస్తే ఆమె అచ్చు నాలాగింది, కళ్ళు ముక్కు మూతి అన్ని అస్టేజ్గా నాలా ఉంది అనమాట. ఆమెను చూసిన వాళ్ళందరూ అమ్మ నీలాగే ఉంది అని చెప్పి అన్నారు ముసలోళ్ళు అక్కడ వాళ్ళు. అది నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. అది ఒక్క మార్కులో పోయింది ఉత్తమ నటి అవార్డు. అదే నాకు కళ, నేను మళ్ళీ కెమెరా ముందుకు వచ్చి నటించి అందరూ హీరోలతో ఏదో ఒక బామ్మ వేషమో ఏదో చేయాలని, డబ్బు రావాలి కడుపుకు తిండి దొరుకుతుందని నేను చూస్తున్నాను. నేను చిన్న వేషాలు ఎప్పుడు చేయలేదు, ఇక ముందు కూడా నేను చిన్న వేషాలు చేయను.
కొంతమంది చెడు ప్రచారం చేశారు డూప్లికేట్ పద్మలు, నేను కాదు 20 మంది డూప్లికేట్ పద్మలు. నేను సినిమా వాళ్ళని అదే కోరుతున్నాను, హీరోలను కూడా కోరుతున్నాను, అయ్యా నాకు ఏదో ఒక వేషం ఏంటి. సో చూస్తున్నారు కదా, ఎవరైనా పద్మ గారికి సాయం చేయాలనుకుంటే ఫోన్పే కానీ అండ్ అకౌంట్లో మనీ కూడా మీరు వేయొచ్చు. ఎవరైనా మంచి మనసు ఉంటే కొంచెం ముందుకు వచ్చి ఆవిడకి సాయం చేయాలంటే ఇంత చిన్న ఇంట్లో ఉంటున్నారు, ఒకప్పుడు ఎన్నో మూవీస్లో యాక్ట్ చేసి ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే చాలా బాధాకరమే. సో ఎవరైనా హెల్ప్ చేయాలంటే చేయండి. నేను కింద యాడ్ చేసిన అకౌంట్ నెంబర్ అండ్ ఫోన్పే నెంబర్లో మీరు ఫోన్పేలో అయినా అమౌంట్ అనేది పంపించవచ్చు, తనకి నేరుగా చేరుతుంది. ఇవన్నీ ఎందుకు చెప్పామా, ఇవి అవసరమా అనొచ్చు. ఇది నో ఎండ్, ఇది బయటికి తెలిస్తే మమ్మల్ని వదిలేస్తారని నేను చెప్పాను తప్ప ఇంకో ఉద్దేశం లేదు. సో చూసారు కదా, ఇది వాళ్ళతో ఇంటర్వ్యూ. ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం, అప్పటి వరకు చూస్తూనే ఉండండి అవ ఛానల్. సొంతింటి కళ నిజం చేసుకోవాలనుకునే వాళ్ళకి సువర్ణ అవకాశం. మార్కెట్లోని తక్కువ ధర ఇప్పుడు ECIL క్రాస్ రోడ్ పక్కనే 2 మరియు 3 బెడ్రూమ్ ప్రీమియం అపార్ట్మెంట్ ఫ్లాట్స్. రిజిస్ట్రేషన్ కోసం వెంటనే కాల్ చేయండి శుభప్రదం ప్రాజెక్ట్స్ 9100007255.